నర్సరీలో లేని మొక్క అంటూ ఉండదు. ఇండోర్ ప్లాంట్స్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్ కానీ చాలా పెద్ద పెద్ద ప్లాంట్స్ ని కూడా డైరెక్ట్ మీరు రెడీ టు ప్లాంట్ చేస్తారు, పెద్ద పెద్ద వృక్షాలని కూడా. అసలు అంటే మాకు తెలుసు, మా వ్యూవర్స్ కూడా మీ మాటల్లో తెలిస్తే ఇంకా బాగుంటుంది. అసలు ఏమేం దొరుకుతాయి మనకి, మన స్పెషాలిటీ ఏంటి అన్ని చెప్పండి ఒకసారి. ఇంకా అన్ని రకాల మొక్కలు దొరుకుతాయండి మన దగ్గర, 2000 పైగానే అన్ని రకాలు ఉన్నాయి. అదేవిధంగా చిన్న ఇండోర్లో మొక్కలు కార్నర్లో పెట్టుకునేటట్టు, బెడ్రూమ్లో పెట్టుకునేటువంటి, అలా ఇండోర్లో ఉండేటువంటి, షేడ్లో ఉండేటువంటి ఫ్రూట్ వెరైటీస్, ఫామ్స్ వెరైటీస్, అన్ని వెరైటీస్ అన్నీ దొరుకుతాయి. అదేవిధంగా చాలామంది ఈ మధ్యకాలంలో మ్యారేజ్లకి ఏదైనా ఫంక్షన్లు, చిన్న చిన్న ఫంక్షన్లు జరిగేటప్పుడు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం కూడా బాగా ఆనవాయితీ మారింది. ఆ స్టీల్ బాక్సులు, ప్లాస్టిక్ బాక్సులు ఎక్కడో చైనా నుంచి వచ్చినాయి మనం ఇవ్వడం ఏంటనే ఆలోచన ఈ కరోనా రప్పించడం వల్ల ఇప్పుడు మొక్కలను బాగా బహుమతులుగా ఇవ్వడం బాగా అలవాటైందని, ఆ విధంగా మొక్కలని కూడా ఎక్కువ మొక్కల్ని రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడానికే బాగా ప్లాన్ చేస్తున్నారు. ఆ విధంగా కూడా మేము అమర్చి ఉంచుతున్నాం. ఒక్కొక్క అంటే ఒకరు 200లో కావాలంటారు, ఒక్కొక్కరు వచ్చారంటే 400 రూపాయలు అయినా పర్వాలేదు అంటారు. అలాగా ఆ రిటర్న్ గిఫ్ట్ షాప్కి వెళ్తే ఏ రేంజ్లో అయితే దొరుకుతాయో అదే రేంజ్లో మనం మొక్కలను కూడా వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం. అదే ఫ్రూట్ బేరింగ్ సంబంధించినవి అయితే 50 రూపాయల్లో కూడా మనం ఇవ్వగలుగుతాం. అలాగా చాలామంది ఈ మధ్యకాలంలో ఒక ఒరిసాకు చెందినటువంటి ఎమ్మెల్యే గారు ఎవరో ఇంటింటికి జామ మొక్క అని చెప్పి మన దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. వాళ్ళ ప్రతి ఒక్కరికే కూడా ఒక జామ మొక్క ఆయన ప్రజెంటేషన్కి ఇవ్వడం, ఆ విధంగా చాలా అందరూ కూడా ఈ మొక్కల మీద అందరికీ అవగాహన కల్పించడం అంటే యాక్చువల్గా సోషల్ మీడియా మాధ్యమాలు ఎక్కువైనాయి కాబట్టి ప్రతి ఒక్కరికి మొక్కల పాతాలు అనేది ఇదే ముందు ఏదైనా ఒక పోస్టర్లోనో లేకపోతే ఒక టీవీ యాడ్లోనో వచ్చేది, కానీ ఇప్పుడు ప్రతి సెకండ్కి ఏదో ఒక పోస్ట్లో మొక్కల గురించి రావడం మా అభివృద్ధికి కూడా అది సోషల్ మీడియా మాధ్యమాలు బాగా పనిచేస్తున్నాయి. దాంతోపాటు ఇక్కడ వెరైటీ ప్లాంట్స్ అయితే చూసాము, పాట్స్ గురించి ఇక్కడ సెల్ఫ్ వాటరింగ్ ప్లాంట్స్ అన్నారు, ఒకసారి మీ మాటల్లో వివరించండి. ఇది సెల్ఫ్ వాటరింగ్ పాట్ అండి. దీంట్లో మనం అంటే మనం దీపానికి వస్తే కింద నూనె పోసి పైన ఎలుగు వస్తుంది, అంటే పైన ఎలుగు వస్తుందంటే దానికి ఒక్కొక్కటి ఒక్కొక్క అలా ఎలా అయితే ఆ నూనెని లాక్కొని ఎలా ఎలుగు వస్తుందో అలాగా ఈ మొక్క పెరుగుదలకి ఈ కింద ఉన్న నీరుని దానికి తీసుకుంటా, దానికి కావాల్సినప్పుడు తీసుకుంటా, అక్కడ లేనప్పుడు ఆపుకుంటా. మనం మొక్క నీరు పోయాలా లేదా లేదా ఎక్కువ పోసామా తక్కువ పోసామా అని ఇబ్బందులు లేకుండా మొక్క ఎప్పుడు పచ్చదనంగా ఉన్నాయి, మంచి పూలు పోస్తా, మంచి ఆరోగ్యకరంగా ఉండాలి అంటే ఇలా ఈ సెల్ఫ్ వాటరింగ్ బాగుంటుందేమో అనే విధానాన్ని మనం సృష్టించడం జరిగింది. బాగా ఇది మేము ప్రయోగాత్మకంగా టెస్ట్ చేసాక బాగున్నాయి కదా అని చెప్పి ఇలా ఈ విధంగా కూడా ఇటువంటి పాట్స్ని తెప్పించి పెట్టడం జరిగిందండి.